వెల్కమ్ టు ది నెక్స్ట్ క్లాస్. లాస్ట్ క్లాస్లో మనము క్లాసిఫికేషన్కి సంబంధించినటువంటి బేసిక్ ఇంట్రడక్షన్ గురించి నేర్చుకున్నాం. అదేవిధంగా ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఏ విధంగా జరిగింది, అలాగే అందులో ముఖ్యమైనటువంటిది ఏంటంటే ద్వినామీకరణ విధానంలో కొన్ని రకాలైనటువంటివి, అంటే ఎవరెవరిని ఏమని పిలుస్తాము ముఖ్యంగా, వాటిని నేను మీకు ఒక చిన్న టేబుల్లా చెప్పాను. ఓకే, సో అది ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రీవియస్ క్లాస్ ఎవరైతే చూడలేదో ఫస్ట్ ప్రీవియస్ క్లాస్ చూసి తర్వాత ఈ క్లాస్ చూస్తే మీకు సబ్జెక్ట్ క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే మీరు క్లాసెస్ స్కిప్ చేయకండి, ఓకేనా? సో ఏదైనా ఒక చాప్టర్ చూస్తున్నప్పుడు ఆ చాప్టర్ ఫస్ట్ నుంచి చూస్తురండి, ఎందుకంటే దాని ప్రీవియస్ క్లాస్కి తర్వాత క్లాస్కి ఎప్పుడు కూడా ఒక కనెక్షన్ అనేది ఉంటుంది. ఓకే, ప్రీవియస్ క్లాస్లో చెప్పిన దాని ప్రకారమే నెక్స్ట్ క్లాస్లో మీకు పాఠం అనేది జరుగుతుంది, కాబట్టి ఎప్పుడు మీరు క్లాస్ అనేవి స్కిప్ చేస్తూ చూడొద్దు, ఓకేనా? సరే, ఈ క్లాసులో మనం చెప్పుకునేది ఏంటంటే బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి లక్షణాల గురించి మాట్లాడతాము. సో అసలు ఈ బ్యాక్టీరియా అనేది దేనికి సంబంధించింది అంటే మొనిరా రాజ్యానికి సంబంధించింది, ఓకేనా? మొనిరా రాజ్యానికి సంబంధించింది. మరి ఈ మొనిరా రాజ్యానికి సంబంధించిన లక్షణాలు ఏంటి అనేది మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ క్లాస్లో, అక్కడతోటే మీకు ప్రీవియస్ క్లాస్ కంప్లీట్ చేశాను అనమాట. కాబట్టి ఈ మొనిరా రాజ్యంలో మనము ఇప్పుడు మాట్లాడుకునేది బ్యాక్టీరియా గురించి. ఓకే, ఈ బ్యాక్టీరియాను కనుగొన్నటువంటి సైంటిస్ట్ ఎవరు? బ్యాక్టీరియాను కనుగొన్నటువంటి సైంటిస్ట్ ఎవరు మరి అంటే ఆంథోనీ వ్యాన్ లీవెన్హుక్, ఓకేనా? అంటే ఈ బ్యాక్టీరియా అనేటటువంటిది మనకి డిఫరెంట్ షేప్స్లో ఉంటుంది. ఓకే, ఫస్ట్ కనుగొన్నటువంటి సైంటిస్ట్ ఈయన, అలాగే ఈయన ఏ ఇయర్లో కనుగొన్నారని అడిగినట్లయితే 1683, ఇది కూడా ముఖ్యమైన పాయింట్ అండి. ఓకే, 1683, 1683లో బ్యాక్టీరియాను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఆంథోనీ వ్యాన్ లీవెన్హుక్. అలాగే వీటి యొక్క షేప్ ఏ విధంగా ఉంటుందంటే డిఫరెంట్ షేప్స్, మనం పర్టికులర్గా ఈ షేప్లోనే ఉంటుందని చెప్పలేం, కాబట్టి డిఫరెంట్ షేప్. డిఫరెంట్ షేప్స్ ఆర్ మల్టిపుల్ షేప్స్, ఓకేనండి? అంటే వివిధ రకాలైనటువంటి ఆకారాలు ఉంటాయి దీనికి, ఒక ప్రత్యేకించి ఏదో ఒక ఆకారంలోనే ఈ బ్యాక్టీరియా ఉంటుందని మనం చెప్పలేం. వీటి యొక్క ఆకారాలు స్థిరంగా ఉండవు అన్నమాట, ఒక్కొక్క బ్యాక్టీరియాకి ఒక్కొక్క రకమైనటువంటి ఆకారం ఉంటుంది. మరి ఇవి ఎక్కడెక్కడ నివసిస్తూ ఉంటాయంటే జనరల్గా అన్ని చోట్ల కూడా బ్యాక్టీరియా అనేది నివసించగలదు, ఓకేనా? బ్యాక్టీరియా అనేది జనరల్గా అన్ని చోట్ల కూడా నివసించగలదు, కాబట్టి జనరల్గా ఆర్గానిక్ మ్యాటర్ అని చెప్పచ్చు. అంటే ఎక్కడెక్కడ అంటే వాటర్లో చూడొచ్చు, సాయిల్లో చూడొచ్చు, అలాగే జనరల్ ఇతర ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కడెక్కడైతే ఉంటుందో సో అక్కడ మనం చెప్పచ్చు. కాబట్టి భూమిపై అలాగే నీటిలో కూడా నివసించగలవు బ్యాక్టీరియా. ఓకే, సింపుల్గా చెప్పాలంటే సాయిల్, వాటర్, భూమిపైన అలాగే నీటిలోను రెండు చోట్ల కూడా నివసించగలవు అన్నమాట బ్యాక్టీరియాలు, గుర్తుంచుకోండి. అలాగే షేప్స్ ఆఫ్ బ్యాక్టీరియా గురించి మాట్లాడుకుంటున్నాం కదా మనము, బేసిక్గా ఇక్కడ 7 టైప్స్ ఆఫ్ షేప్స్ ఉన్నాయండి, అంటే బ్యాక్టీరియాకి సంబంధించిన ఆకారాలు. సో అయితే వీటిలో మనకు ఎక్కువగా మనం చెప్పుకోగలిగేటటువంటి అంటే కోకస్. సో ఇది మనకి గుండ్రంగా లేదా దీర్ఘ వృత్తాకారం అని చెప్పొచ్చు, లేదా అండాకారం అని చెప్పొచ్చు. ఓకే, సో అండాకారం. నెక్స్ట్ విబ్రియో, అలాగే స్టేల్క్డ్, ఇంకొకటి బాసిల్ల షేప్, అలాగే స్పెరిలియం, బడ్డింగ్, మైసీలియల్. ఇలా మనకి ఏంటంటే 7 టైప్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ బ్యాక్టీరియాస్కి సంబంధించి పిక్చర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది, సో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఓకే, సో ఈ రకంగా మనకి బేసిక్గా బ్యాక్టీరియాకి సంబంధించిన కొన్ని షేప్స్ ఉంటాయి, అర్థమవుతుందండి? వీటిలో ముఖ్యమైనటువంటివి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, బ్యాక్టీరియాస్లో మీకు ముఖ్యమైనటువంటి షేప్స్ అన్నమాట ఇవి. ఓకే, రైట్. వీటితో పాటు బ్యాక్టీరియాల యొక్క సాధారణమైనటువంటి లక్షణాలు తెలుసుకుంటే, అంటే జనరల్గా మనకి బ్యాక్టీరియాలన్నిటికంటే ఉండేటటువంటి లక్షణాలు ఏంటో చూసుకున్నట్లయితే వీటికి పటిష్టమైనటువంటి సెల్ వాల్ ఉంటుంది, దాన్ని ఏమంటామంటే కణ కవచము అంటారు తెలుగులో, సెల్ వాల్. ఓకే,
ఈ కణ కవచము దేని చేత నిర్మితమై ఉంటుంది అంటే కైటిన్ అనేటటువంటి పదార్థముతోటి. రాసుకోండి ఓకే, ఎవరైతే నోట్స్ రాసుకుంటున్నారో మెన్షన్ చేసుకోండి. కణ కవచము బ్యాక్టీరియాస్లో కణ కవచము కైటిన్ అనే పదార్థంతో నిర్మితమై ఉంటుంది. దే హ్యావ్ థిక్ సెల్ వాల్, దాన్ని ఏమంటామండి, కైటిన్. ఓకే, కైటిన్తో నిర్మితమై ఉంటుందన్నమాట. నెక్స్ట్ వీటికి ఇన్నర్ సెల్ మెంబ్రేన్ ఉంటుంది. ఓకే, సెల్ వాల్ లోపల ఇన్నర్ సెల్ మెంబ్రేన్. ఓకే, అంటే అంతర కణత్వచము. ఓకే, ఏమంటామండి, అంతర కణత్వచము. ఈ అంతర కణత్వచం అనేది ప్రోటీన్లతోటి ఓకే అలాగే ఫాస్ఫోలిపిడ్లతోటి నిర్మితమై ఉంటుంది. ఇది కూడా రాసుకోండి ఓకేనా. ప్రోటీన్లతోటి అలాగే ఫాస్ఫోలిపిడ్లతోటి నిర్మితమై ఉంటుంది అంతర కణత్వచం. బ్యాక్టీరియాలో సెల్ మెంబ్రేన్ లోపల అంటే బయటది సెల్ వాల్ అన్నమాట, లోపల ఉండేటటువంటిది ఏంటంటే అంతర కణత్వచము, దానికి ప్రోటీన్స్ అలాగే ఫాస్ఫోలిపిడ్లతోటి నిర్మితమై ఉంటుంది. తర్వాతది మనకి బ్యాక్టీరియా కనుక తీసుకున్నట్లయితే వీటిలో మ్యాక్సిమం, నేను ఇక్కడ జస్ట్ పర్సంటేజ్ అనేది మీకు తెలియడం కోసం వేశాను తప్ప ఇది యాక్యురేట్ పర్సంటేజ్ కాదండి. ఓకేనా, యాక్యురేట్ పర్సంటేజ్గా తీసుకోవద్దు. జనరల్గా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియాస్ అనేవి ఆటోట్రోపిక్ అనమాట. ఆటోట్రోపిక్ అంటే వాటి ఆహారాన్ని అవే సంపాదించుకుంటాయి. అర్థమవుతుందా? ఆటోట్రోపిక్ అంటే వాటి ఆహారాన్ని అవే సంపాదించుకుంటాయి. జనరల్గా మనం స్వయం పోషకాలు అని చెప్తాం. స్వయం పోషకాలు అలాగే వీటిలో కొన్ని హెటెరోట్రోపిక్. అర్థమవుతుందా? హెటెరోట్రోపిక్ అంటే తమ ఆహారం కోసం ఏవైతే ఇతర జీవులపైన ఆధారపడతాయో వాటిని హెటెరోట్రోపిక్ అంటారు. పరాన్నజీవులు అని చెప్పచ్చు. పరాన్నజీవి ఓకే. అయితే వీటిలో కొన్ని సాప్రోఫెటిక్ ఉంటాయి, అంటే పూతికాహారులు. ఓకే, అంటే డెడ్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్స్ మీద బ్రతికేవన్నమాట. ఓకే, పూతికాహారులు అని చెప్పచ్చు. అలాగే ఇంకొకటి సింబయోటిక్, అంటే ఏంటంటే ఇవి వేరే జీవి యొక్క బాడీలో నివసిస్తూ దాని యొక్క ప్రయోజనాన్ని అది పొందుతూ అలాగే ఆ జీవికి సహాయపడుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము వేరుశనగ తీసుకుంటే వేరుశనగ యొక్క మొక్కల యొక్క వేళ్లలో ఉండేటటువంటి బ్యాక్టీరియా ఏంటి? రైజోబియం బ్యాక్టీరియా. ఐడియా ఉంది కదండి మీకు, రైజోబియం దీనికి ఎగ్జాంపుల్. ఇది ఏం చేస్తుంది? వేరుశనగ మొక్క దానికి సంబంధించినటువంటి వేళ్లలో ఉంటుంది, అలాగే దాని ద్వారా ఇది బతుకుతుంది, ఇది దానికి కావాల్సినటువంటి సహాయం చేస్తుంది అన్నమాట. ఆ విధంగా ఇటువంటి వాటిని ఏమంటామంటే సింబయోటిక్ అని చెప్తాం. నెక్స్ట్ది పారాసైటిక్. ఓకే అండి, పారాసైటిక్ అంటే ఇవి జనరల్గా మొక్కలు జంతువుల యొక్క కణజాలాలను తింటూ ఉంటాయన్నమాట, అంటే ఇతర జీవుల మీద ఆధారపడి బతుకుతూ ఉంటాయి. సో ఇవి కూడా ఇతర జీవులను ఆధారంగా చేసుకుని బతికేవే. సో అలాగే పారాసైటిక్ అనేది ఏంటంటే ఇందులో వేరే కేటగిరీ, ఇవి మొక్కలు జంతువుల యొక్క కణజాలాల మీద ఆధారపడుతుందన్నమాట దాని యొక్క ఆహారం కోసం. ఇవన్నీ కూడా ఏంటంటే వాటి యొక్క ఆహారం కోసం ఏ విధంగా వేరే వాటి మీద ఆధారపడతాయని చెప్తున్నాను. ఓకే, అలాగే నెక్స్ట్ వీటిలో రీప్రొడక్షన్ మెథడ్ ఏంటి, ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది అంటే బైనరీ ఫిషన్. ఓకేనా, బైనరీ ఫిషన్ అంటే ఇక్కడ అసెక్సువల్ రీప్రొడక్షన్. అర్థమవుతుందండి? అంటే ద్విధా విచ్ఛత్తి అనేటటువంటి ఒక ప్రక్రియ ద్వారా ఇక్కడ జరుగుతుందన్నమాట ప్రత్యుత్పత్తి. ఓకే, ద్విధా విచ్ఛత్తి బైనరీ ఫిషన్. ఓకే, దీన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. అసెక్సువల్ రిప్రొడక్షన్ అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి ద్విధా విచ్ఛత్తి అనే ప్రక్రియ ద్వారా ఇక్కడ జరుగుతుంది. నెక్స్ట్ అలాగే బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి రెస్పిరేటరీ ఆర్గాన్స్ అంటే శ్వాస అవయవాలు ఏంటి, అంటే బ్యాక్టీరియా దేని ద్వారా శ్వాసిస్తుంది జనరల్గా ఇలా అడిగినట్లయితే మీసోజోమ్స్ అనేటటువంటి వాటి ద్వారా. ఓకే, మీసోజోమ్స్ గుర్తుంచుకోండి, రెస్పిరేటరీ ఆర్గాన్స్ మీసోజోమ్స్ ద్వారా శ్వాసించగలదన్నమాట. అలాగే వీటిలో మనకి రెండు రకాలైనటువంటివి కూడా ఉంటాయి, అంటే ఒకటి మెథనాకస్ అని ఇంకొకటి
హాలోఫిలిక్ ఇలా చెప్పచ్చు. ఓకే, సో ఏంటి మెథనాకస్ అంటే, ఇవి ఏం చేస్తాయంటే మీథేన్ను అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, మీథేన్ కార్బన్ డైఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. అందువల్ల దీన్ని ఏమంటారు అంటే మెథనాకస్ అని పిలుస్తారు ఈ టైప్ ఆఫ్ బ్యాక్టీరియాని. CH4 మీథేన్, CO2 కార్బన్ డైఆక్సైడ్, అర్థమవుతుందండి. అలాగే తర్వాతది ఏంటండి మనకి, హాలోకస్ లేదా హాలోఫిలిక్, ఇది ఏం చేస్తుంది అంటే దీని యొక్క రియాక్షన్స్ ద్వారా బ్రౌనిష్ కలర్ అనేది వస్తూ ఉంటుందన్నమాట సాల్ట్ వాటర్ అటువంటి వాటికి. ఇవి బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు అన్నమాట. ఓకే, జనరల్ క్యారెక్టరిస్టిక్స్ అన్నింటికి సంబంధించినటువంటివి, ప్రత్యేకించి మనం ఒక బ్యాక్టీరియాని కాదు, సో అన్నింటికి సంబంధించినటువంటి ముఖ్యమైన లక్షణాలు. మరి ఈ బ్యాక్టీరియా వల్ల మనకేమైనా యూజ్ ఉందా, లేకపోతే అన్ని బ్యాక్టీరియాల వల్ల కూడా మనకి ప్రయోజనాలు కాకుండా ఏమైనా దుష్ఫలితాలు ఉన్నాయా, ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. బ్యాక్టీరియాస్ వల్ల ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి, సో ప్రోస్ కాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి జనరల్గా ఎకనామిక్ ఇంపార్టెన్స్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, వాట్ ఈస్ మెంట్ బై ఎకనామిక్ ఇంపార్టెన్స్, మనకి పర్యావరణానికి వీటికి అవసరం ఉందా లేదా అంటే ఒక రకంగా వీటి యొక్క అవసరం కొంతవరకు ఉంది, అలాగే వీటి వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి ముందుగా వీటి ఉపయోగాల గురించి మాట్లాడుకుని తర్వాత నష్టాల గురించి మాట్లాడతాం. మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. సో జనరల్గా ఫస్ట్ ప్రోసెస్లో మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఎసిటిక్ యాసిడ్కి సంబంధించినటువంటి కొన్ని బ్యాక్టీరియాలు, ఎసిటిక్ యాసిడ్కి సంబంధించినటువంటి కొన్ని బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే ఇథైల్ ఆల్కహాల్ని ఎసిటిక్ యాసిడ్గా మారుస్తాయి. ఏ విధంగా మారుస్తాయండి, ఇథైల్ ఆల్కహాల్ని ఎసిటిక్ యాసిడ్గా మారుస్తాయి అన్నమాట. గుర్తుంచుకోండి, ఆక్సిడైజెస్ అంటే ఆక్సీకరణ చర్య ద్వారా ఇథైల్ ఆల్కహాల్ని ఎసిటిక్ యాసిడ్గా మారుస్తాయి. ఓకే, సో ఈ ఇథైల్ ఆల్కహాల్ ఎక్కడి నుంచి వస్తుందంటే మొలాసిస్ నుంచి వస్తుంది. ఓకే, మొలాసిస్ నుంచి వచ్చేటటువంటి ఇథైల్ ఆల్కహాల్ ఏదైతే ఉందో దాన్ని ఎసిటిక్ యాసిడ్గా మారుస్తాయి. తర్వాత నత్రజనికి సంబంధించినటువంటి బ్యాక్టీరియాలు. ఓకే, బ్యాక్టీరియాలు భూమిలో నత్రజని స్థాపన అనేటటువంటిది కూడా చేస్తాయి. ఓకే, సో అంటే ఇక్కడ జనరల్గా మనకి అమోనియం సాల్స్ నుంచి ఇవి నైట్రైట్స్ను ఉత్పత్తి చేస్తాయి. ఓకే, ఇక్కడ నత్రజని బ్యాక్టీరియాలు ఏం చేస్తాయి, అమోనియం సాల్స్ని ఆక్సిడైజింగ్ చేసి నైట్రైట్స్ని ఉత్పత్తి చేస్తాయి. తర్వాత ఈ నైట్రైట్స్ అనేవి నైట్రేట్స్గా చేంజ్ అవుతాయి. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే నత్రజని సంబంధిత పని కూడా ఇవి చేయగలవు అన్నమాట. ఓకే, ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే గోబర్ గ్యాస్ ప్లాంట్ తెలుసు కదా మీకు, గోబర్ గ్యాస్ ప్లాంట్స్, ఈ గోబర్ గ్యాస్ ప్లాంట్స్కి సంబంధించి అనిమల్ డంగ్ ఏదైతే ఉంటుందో అలాగే ఇతర వేస్టేజ్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా లాంగ్ టైంలో ప్రాసెస్ చేసినప్పుడు ఇక్కడ మీథేన్ అనేటటువంటి ఒక వాయువు సృష్టించబడడానికి ఇవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో అంటే మనకి యానిమల్స్ యొక్క వేస్టేజ్ నుంచి అదేవిధంగా ఈ చెత్త చెదారం ఇవన్నీ మనం యాక్చువల్గా యూస్ చేస్తాం కదా, ఎప్పుడు గోబర్ గ్యాస్ ప్లాంట్స్లో యూస్ చేస్తారు. సో వీటిని లాంగ్ టైంలో ప్రాసెస్ చేసిన తర్వాత ఏంటంటే మనకు గోబర్ గ్యాస్ ప్లాంట్స్ ద్వారా ఏంటంటే అవసరానికి తగినట్లుగా దీని నుంచి గ్యాస్ అనేటటువంటిది కూడా ప్రొడ్యూస్ చేస్తారు, మీకు చాలామందికి తెలిసినటువంటిది. సో దానికి కూడా బ్యాక్టీరియాల యొక్క అవసరం ఉంటుందని చెప్తున్నారనమాట. ఓకే, బ్యాక్టీరియాలు అనేటటువంటివి దీనికి కూడా హెల్ప్ చేస్తాయి. ఓకే, ఇలాగా కొన్ని ముఖ్యమైనటువంటి ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో, కొన్ని ముఖ్యమైనటువంటి ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఏంటి అంటే ఫుడ్ పాయిజనింగ్. ఓకే, ఆహారాన్ని విషపూరితం చేయగలవు కొన్ని బ్యాక్టీరియాలు, అర్థమవుతుందండి. ఆహారము విషపూరితం కావడానికి కొన్ని బ్యాక్టీరియాలు కారణమవుతాయి, కాబట్టి ఫుడ్ పాయిజనింగ్కి బ్యాక్టీరియాలు అనేటటువంటివి కారణమవుతాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే డీనైట్రిఫికేషన్ ఆఫ్ సాయిల్, భూమిలో నత్రజని స్థాపన చేయడం మాత్రమే కాదు ఉండేటటువంటి నైట్రేట్స్ని గ్యాసెస్గా కూడా కన్వర్ట్ చేసేయగలవు అనమాట. అంటే వీటిలో వేరే రకమైనటువంటి బ్యాక్టీరియాలు ఇవి ఏం చేస్తాయంటే భూమిలో ఉండేటటువంటి నైట్రేట్స్ని మళ్ళీ నైట్రోజన్ గ్యాస్గా మారుస్తాయి. దానివల్ల ఏంటంటే సాయిల్లో ఉండేటటువంటి నైట్రోజన్ ఫ్యాక్టర్ అనేది తగ్గిపోద్ది అనమాట. కాబట్టి ఏంటంటే డీనైట్రిఫికేషన్, ఓకే డీనైట్రిఫికేషన్, అలాగే
డీసల్ఫ్యూరిఫికేషన్ అనేది కూడా జరుగుతుంది. ఓకే, అది కూడా గుర్తుంచుకోండి. ఓకే, దీనితో పాటు ఇంకొకటి ఏంటంటే, ఇంకొక నష్టము, డిసీజెస్ కలుగజేస్తాయి. జనరల్గా మనుషులకు, జంతువులకు, అలాగే మొక్కలకు వచ్చే వ్యాధుల్లో చాలా మటుకు ఈ బ్యాక్టీరియాల వల్ల కలుగుతాయి. సాధారణంగా హ్యూమన్స్కి, అదేవిధంగా యానిమల్స్కి సంబంధించి తీసుకుంటే ఈ రెండు కేటగిరీలకి సంబంధించి వచ్చేటటువంటి డిసీజెస్లో 90% బ్యాక్టీరియాల నుంచి వస్తాయి. ఓకేనా, మొక్కలకి సంబంధించి వచ్చేటటువంటి వ్యాధులు తీసుకుంటే అందులో 40% వ్యాధులు బ్యాక్టీరియాల నుంచి వస్తాయన్నమాట. కాబట్టి బ్యాక్టీరియాల వల్ల ఉపయోగాలు ఉన్నాయి, నష్టాలు కూడా ఉన్నాయి. ఓకే, అలాగే నెక్స్ట్ పాశ్చరైజేషన్ గురించి చూద్దామండి. పాశ్చరైజేషన్ అంటే పాలను శుద్ధి చేసి నిల్వ చేసేటటువంటి ప్రక్రియను ఏమంటారు ఇక్కడ, పాశ్చరైజేషన్ అని పిలుస్తారు. జనరల్గా మనకి ఈ బ్యాక్టీరియాల వల్ల ఏమవుతుందంటే పాలు నెక్స్ట్ డేకి పాడైపోతాయి, నార్మల్గా వదిలేస్తే. బట్ ఈ పాశ్చరైజేషన్ అనేటటువంటి ప్రాసెస్ చేయడం వల్ల ఏమవుతాయి, ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అర్థమవుతుందండి, పాలు ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి పాశ్చరైజేషన్ ప్రాసెస్ చేయడం ద్వారా. మనం జనరల్గా పాల ప్యాకెట్స్ అవి చూస్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా పాశ్చరైజ్డ్ ఉండి అని చెప్పేసి దాని మీద లేబుల్ చేయబడి ఉంటుంది. చూడండి ఈసారి, మీరు ఎవరైనా చూసుకోకపోతే కొన్నప్పుడు చూడండి, పాశ్చరైజ్డ్ ఓన్డ్ మిల్క్ అని ఉంటుంది. సో అంటే పాశ్చరైజేషన్ ప్రక్రియ పూర్తి చేసుకొని వచ్చినటువంటి పాలు. ఓకే, సో అంటే ఇవి నిల్వ ఉంటాయి అన్నమాట, ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఓకే, సో ఆ విధంగా ఈ పాశ్చరైజేషన్ అనేటటువంటి ప్రక్రియని ప్రవేశపెట్టినటువంటి సైంటిస్ట్ ఎవరంటే లూయిస్ పాశ్చర్. ఎవరండి? లూయిస్ పాశ్చర్, రైట్. లూయిస్ పాశ్చర్ అనేటటువంటి సైంటిస్ట్ పాశ్చరైజేషన్ ప్రక్రియను స్టార్ట్ చేశారనమాట. సో అయితే ఇక్కడ రెండు రకాలుగా ఈ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. పాశ్చరైజేషన్ 2 టైప్స్లో జరుగుతుంది. బేసిక్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఈ రెండు రకాల్లో మొదటిది లో టెంపరేచర్ మెథడ్. ఈ లో టెంపరేచర్ మెథడ్లో అంటే తక్కువ ఉష్ణోగ్రతలో ఏం జరుగుతుంది అంటే, ఎక్కువసేపు లాంగ్ టైంలో ఇంచుమించుగా 63 డిగ్రీలు, ఇది మైనస్ కాదు, ఓకే, 63 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఇంచుమించుగా 30 నిమిషాల పాటు పాలని హీట్ చేస్తారు. ఓకే, అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, బిలో ది బాయిలింగ్ పాయింట్, బిలో ది బాయిలింగ్ పాయింట్ ఇక్కడ మనకి 63 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 30 మినిట్స్, నియర్లీ 30 మినిట్స్ వరకు హీట్ చేస్తారు. తర్వాత చాలా ఫాస్ట్గా కూల్ చేస్తారన్నమాట, క్విక్గా కూల్ చేస్తారు. ఓకే, ఈ విధంగా చేసి నిల్వ చేస్తారు. ఇది ఫస్ట్ మెథడ్, ఫస్ట్ మెథడ్ అండి. లో టెంపరేచర్ మెథడ్లో టెంపరేచర్ అంతా 63 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఇంచుమించుగా 30 నిమిషాలు టైం తీసుకుంటుంది. అదే ఫాస్ట్ మెథడ్లో ఏం జరుగుతుందంటే, హై టెంపరేచర్ మెథడ్ అని చెప్పవచ్చు దీన్ని, ఇది షార్ట్ టైం. ఓకే, హై టెంపరేచర్ మెథడ్లో ఏమవుతుందంటే 72 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర, ఓకే, 72 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఇంచుమించు 15 సెకండ్ల పాటు, చాలా తక్కువ, ఓకేనా, 15 సెకండ్ల పాటు మాత్రమే ఇక్కడ హీట్ చేసి వెంటనే కూల్ చేస్తారు. ఓకే, ఈ రెండు పద్ధతుల ద్వారా పాలని పాశ్చరైజేషన్ చేస్తారనమాట. అర్థమవుతుందా? అలాగే పాలలో ఉండేటటువంటి బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్. ఓకే, పాలలో ఉండేటటువంటి బ్యాక్టీరియా ఏంటి, లాక్టోబాసిల్లస్, గుర్తుంచుకోండి. ఓకే, అలాగే ఇక ఇక్కడ చూడండి, మీకు రెండు రకాలైనటువంటి బ్యాక్టీరియాలు పేర్లు రాశాను. ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ముఖ్యమైనటువంటివి. సో ఇక్కడ సైనో బ్యాక్టీరియా అనేటటువంటిది ఏంటంటే, మెరైన్ వాటర్లోను ఫ్రెష్ వాటర్లోను నివసించగలిగేటటువంటిది అనమాట. అంటే మనకి సైనో బ్యాక్టీరియా అనేది వాటర్లో నివసించగలిగేటటువంటిది. ఇది ఎటువంటి వాటర్లో అంటే, మెరైన్ వాటర్లోను అలాగే ఫ్రెష్ వాటర్లోను కూడా నివసించగలదు. అలాగే మనకి మందులు తయారు చేయడానికి అంటే మెడిసిన్స్కి పర్పస్కి కూడా కొన్ని బ్యాక్టీరియాస్ యూజ్ అవుతాయి. అటువంటి బ్యాక్టీరియా ఏంటి అంటే, ఇది యాక్టినోమైసిస్. ఓకే, యాక్టినోమైసెటస్. ఈ బ్యాక్టీరియా అనేది యాంటీబయాటిక్స్ తయారు చేయడానికి వాడతారు. ఓకే, యాంటీబయాటిక్స్లో ఇంచుమించు మనకి ఇక్కడ చూపించినటువంటి టెట్రాసైక్లిన్ అనేది, అలాగే స్ట్రెప్టోమైసిన్ అనేది, ఈ రెండింటి యొక్క ప్రిపరేషన్లో ఈ యాక్టినోమైసెటిస్ అనేటటువంటి ఒక బ్యాక్టీరియాని యూజ్ చేస్తారనమాట. ఓకే, అలాగే దీన్ని జనరల్గా మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ సాయిల్ బ్యాక్టీరియా అని కూడా చెప్తారు. ఓకే, మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ సాయిల్ బ్యాక్టీరియా.
సో ఇవి ముఖ్యమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్, అలాగే ఇతర ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి అంశాల్లో. ఓకేనా? సో ఇక్కడితో మనకి మొనేరా కింగ్డమ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది ప్రొటెస్టా. నెక్స్ట్ ఏంటంటే ప్రొటెస్టా కింగ్డమ్. ప్రొటెస్టా రాజ్యంలో ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటంటే, ఇవి ఫస్ట్ యూకారియోటిక్ ఆర్గానిజమ్స్ అని చెప్పచ్చు. అంటే కేంద్రకం కలిగినటువంటి జీవుల్లో మొట్టమొదటివి అనమాట. ఓకే, యూకారియోటిక్ అంటే కేంద్రకం ఉన్నటువంటివి అనమాట, నిజ కేంద్రక అంటారు. ఓకే, నిజ కేంద్రక. ఓకే, నిజ కేంద్రక జీవుల్లో మొట్టమొదట వీటిని గుర్తించారనమాట. ఓకే, ఇవి ఇంతకుముందు ఎన్ని సంవత్సరాల క్రితం, సుమారుగా అంటే 1000 మిలియన్ సంవత్సరాల క్రితమే ఈ జాతిని గుర్తించడం జరిగింది. అర్థమవుతుందండి? కాబట్టి వీటిని ఏమన్నారు, ఫస్ట్ యూకారియోట్ అబౌట్ 1000 మిలియన్ ఇయర్స్ బ్యాక్. ఫస్ట్ యూకారియోట్ అబౌట్ 1000 మిలియన్ ఇయర్స్ బ్యాక్. అలాగే ఇవి ముఖ్యంగా అక్వాటిక్ యునిసెల్యులర్ యూకారియాటిక్ యానిమల్స్. ఓకే, అక్వాటిక్ యునిసెల్యులర్ యూకారియాటిక్ అంటే ఏంటంటే, నీటిలో ఎక్కువగా వీటిని ఫైండ్అవుట్ చేయగలము వీటికి సంబంధించినవి. అలాగే ఇవి ఏకకణ జీవులు. ఓకే, ఏకకణ జీవులు కేంద్రకం ఉండేటటువంటివి. ఓకే, అక్వాటిక్ యునిసెల్యులర్ యూకారియాటిక్. అర్థమవుతుందా? నీటిలో వీటిని ఎక్కువగా మనము ఫైండ్అవుట్ చేయగలం అన్నమాట. అయితే ఇందులో మేజర్ గ్రూప్స్ మూడు ఉన్నాయండి. మేజర్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి? మూడు ఉన్నాయి. ఈ మూడింటిలో ఫస్ట్ది ఏంటంటే ఫోటోసింథటిక్ టైప్, అంటే కిరణజన్య సంయోగ క్రియ అనేటటువంటి ఒక ప్రక్రియ ద్వారా తమ ఆహారాన్ని తము తయారు చేసుకునేగలవు. ఓకే, ఎగ్జాంపుల్ డయాటమ్స్. డయాటమ్స్ తెలుసు కదా, నీటిపై తేలియాడుతూ ఉంటాయి. ఓకే, చూడడానికి మనకి ఇంచుమించు పచ్చగడ్డిలా కనబడుతూ ఉంటాయి. సో డయాటమ్స్ ఇవి ఫోటోసింథటిక్ ప్రాసెస్ ద్వారా వాటి యొక్క ఆహారాన్ని అవి తయారు చేసుకుంటాయి, ఫోటోసింథసిస్ ప్రక్రియ ద్వారా, అంటే కిరణజన్య సంయోగ క్రియ. అలాగే యుగ్లినాయిడ్స్, యుగ్లినాయిడ్స్ గుర్తుంచుకోండి. ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఫోటోసింథటిక్ ప్రొటెస్టాకి. నెక్స్ట్ది ప్రోటోజోవా. నెక్స్ట్ది ఏంటండి? ప్రోటోజోవా. ప్రోటోజోవా అనేటటువంటి దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి? ప్లాస్మోడియం ఒక ఎగ్జాంపుల్, అలాగే పారామీషియం ఒక ఎగ్జాంపుల్. ఓకే, ప్లాస్మోడియం, పారామీషియం, తెలుగులో కూడా ఇలాగే పిలుస్తాను, ప్లాస్మోడియం. ప్లాస్మోడియం, పారామీషియం. ఓకే, దీని షేప్ ఎలా ఉంటుంది? పారామీషియం యొక్క షేప్ ఎలా ఉంటుంది? ఇంచుమించుగా. ఓకేనా? సో షేప్ అనేది అడగండి మనకి జనరల్గా. దీని యొక్క షేప్ ఎలా ఉంటుంది అంటే చెప్పు ఆకారంలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కన్స్యూమర్ డికంపోజర్ టైప్. కన్స్యూమర్ డికంపోజర్ టైప్ అంటే ఏంటండి? జనరల్గా మనకి ఏవైతే చనిపోయినటువంటి కళేబరాలు అవి ఉంటాయో, అంటే డెడ్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుందో, అటువంటి వాటి మీద బ్రతికేటటువంటివి అనమాట. దాన్ని ఏమంటారు? కన్స్యూమర్ డికంపోజర్ టైప్. ఓకే, వీటిలో క్లోరోఫిల్ అనేది ఉండదు. అర్థమవుతుందా? కాబట్టి దే డు నాట్ పొసెస్ క్లోరోఫిల్. వీటిలో ఏముండదంటే క్లోరోఫిల్ అనేటటువంటిది ఉండదు. ఇవి డెడ్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ మీద బ్రతుకుతూ ఉంటాయన్నమాట. ఓకే, అటువంటి వాటి నుంచి ఇవి న్యూట్రిషన్ మెథడ్ని తీసుకుంటాయి, అంటే దాని యొక్క ఆహారాన్ని అటువంటి ప్లేసెస్ నుంచి తీసుకుంటాయి అన్నమాట. ఓకే, ఇక వీటికి సంబంధించిన జనరల్ క్యారెక్టరిస్టిక్స్ కనుక చూసుకున్నట్లయితే, సాధారణమైనటువంటి లక్షణాలు ఇక్కడ ప్రొటిస్టా రాజ్యంలో ఉండేటటువంటి సాధారణమైనటువంటి లక్షణాలు ఏంటంటే, ఇవి జనరల్గా మనం ఏకకణ జీవులు, అలాగే కేంద్రకం ఉండేటటువంటి జీవులు అని చెప్పుకున్నాం కదా. మరి వీటిలో వీటి యొక్క నిర్మాణానికి సంబంధించి, అలాగే వీటి యొక్క ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది, న్యూట్రిషన్ మెథడ్ అంటే పోషణ ఎలా ఉంటుంది, వీటిలో చలనాంగాలు ఏంటి, అలాగే క్లోరోప్లాస్ట్లు అనేటటువంటివి ఉంటాయా ఉండవా, సో ఇవన్నీ కూడా మనము లక్షణాలు అనేటటువంటి దాంట్లో చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, క్యారెక్టరిస్టిక్స్లో చూసుకున్నట్లయితే సెల్ స్ట్రక్చర్ అనేటటువంటిది ప్లాస్మా లెమ్మా అనేటటువంటి ఒక మెంబ్రెయిన్ తోటి జరుగుతుంది అన్నమాట. ఓకే, ఒక సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది, సెల్ మెంబ్రెయిన్.
అంటే కణత్వచము. గుర్తుంచుకోండి, కణత్వచము. నెక్స్ట్ సెల్ వాల్. సెల్ వాల్ అనేటటువంటిది ఉంటుందండి. సో సెల్ వాల్ అనేది సెల్యులోజ్ కానీ అలాగే ప్రోటీన్ స్ట్రైప్స్ సిలికా వీటితో నిర్మితమై ఉంటుంది. ఓకే, కణకవచము సెల్యులోజ్ ప్రోటీన్. ఓకేనా, సెల్యులోజ్ ప్రోటీన్ అలాగే సిలికా వీటితో నిర్మితమై ఉంటుందండి కణకవచం, సెల్ వాల్. అలాగే సెల్ ఆరిజినల్లస్. సెల్ ఆరిజినల్లస్ దీనిలో ఏముంటాయంటే మైటోకాండ్రియా ఉంటుంది. మైటోకాండ్రియా అలాగే గాల్జీ బాడీ, దీన్నే గాల్జీ సంక్లిష్టం అంటారు. గాల్జీ బాడీస్ ఉంటాయి. అలాగే మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది కూడా ఇందులోనే ఉంటుంది. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఓకేనా. వీటితో పాటు న్యూక్లియస్ అంటే కేంద్రకము. కేంద్రకం ఇటువంటివన్నీ కూడా ఫుల్గా డెవలప్ అయి ఉంటాయి. ఫుల్లీ డెవలప్డ్, ఫుల్లీ డెవలప్డ్ ఓకేనండి. ఫుల్గా ఈ సెల్ ఆరిజినల్స్ మొత్తం కూడా డెవలప్ అయి ఉంటుంది అన్నమాట, పూర్తిగా నిర్మితమై ఉంటుంది. అలాగే రైబోజోమ్స్, నెక్స్ట్ ఏంటి రైబోజోమ్స్. ఈ రైబోజోమ్స్ అనేవి ఇంచుమించుగా మనకి ఇందులో ప్రజెంట్ అయి ఉంటాయి. ప్రజెంట్. నెక్స్ట్ క్లోరోప్లాస్ట్స్. క్లోరోప్లాస్ట్స్ అనేవి ఫోటోసింథటిక్కి సంబంధించి. కిరణజన్య సంయోగక్రియకి సంబంధించి ఇవి ఉంటాయన్నమాట. సో అంటే అటువంటి కేటగిరీస్ ఉంటాయి కదా వీటిలో, వాటికి సంబంధించి ప్రజెంట్ అయి ఉంటాయి వాటి యొక్క స్ట్రక్చర్లో. ఇక రిప్రొడక్షన్, ఇక్కడ ఇవి సెక్సువల్ అండ్ అసెక్సువల్ రిప్రొడక్షన్స్ని కలిగి ఉంటాయన్నమాట. అర్థమవుతుందండి, అంటే లైంగిక అలైంగిక పునరుత్పత్తి అనేటటువంటిది వీటిలో జరుగుతుంది. ఓకే, అంటే రెండు మెథడ్స్లో కూడా ఇక్కడ జరుగుతుందన్నమాట. ఈ విధంగా నెక్స్ట్ లోకోమోటరీ ఆర్గాన్స్ అంటే చలనాంగాలు. లోకోమోటరీ ఆర్గాన్స్ అంటే చలనాంగాలు. సో ఇవి ఒక చోట నుంచి ఇంకొక చోటుకి వెళ్ళడానికి చలనాంగాలను కలిగి ఉంటాయి. అలాగే వీటిలో మనము ఈ చలనాంగాల ద్వారా చలించగలిగే వాటిలో అమీబాని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, అమీబా పారామీషియంలని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అలాగే మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి ఏంటంటే ఆటోట్రోపిక్, ఇంకోటి హెటరోట్రోపిక్ అనమాట. సో అంటే స్వయం పోషకాలు అలాగే అస్వయం పోషకాలు రెండు ఉంటాయి కాబట్టి మోడ్ ఆఫ్ న్యూట్రిషన్లో ఆటోట్రోపిక్ హెటరోట్రోపిక్ ఈ రెండు రకాలుగా ఉండేటటువంటి కేటగిరీస్ని మనం ఇందులో చూడగలం. సో ఇవి బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట అండి, అంటే అన్ని రకాలైనటువంటి జీవులకు సంబంధించి ఇవి ఈ కేటగిరీలో, ప్రొటిస్టాకు సంబంధించినటువంటి కేటగిరీలో ఇవి ముఖ్యమైనటువంటి లక్షణాలు. అర్థమవుతుందా? ఇక వీటి యొక్క ఉపయోగాలు నష్టాలు చూసినా కానీ మనము ప్రీవియస్గా ఏవైతే దీని ముందు బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి క్లాస్లో చెప్పుకున్నామో అదేవిధంగా ఏంటంటే వీటి వల్ల కూడా సేమ్ అదే విధమైనటువంటి అంటే వ్యాధులు కలిగించేటటువంటి వాటికి సంబంధించినటువంటి నష్టాలు ఉన్నాయి. అలాగే మనకు మెడిసినల్ వాల్యూస్ కలిగినటువంటివి కొన్ని ఉన్నాయి, అంటే మెడిసిన్స్లో ఉపయోగించేటటువంటివి కొన్ని ఉన్నాయి. అలాగే వీటి యొక్క రోల్ ఏంటంటే ఫుడ్ చైన్లో కూడా ఒక ముఖ్యమైనటువంటి రోల్ ఉంటుందండి వీటికి, అంటే ఆహారపు గోల్స్ ఉంటుంది కదా, సో అందులో కూడా వీటికి ఒక ప్రముఖమైనటువంటి పాత్ర ఇవ్వడం జరిగింది. ఇలా బేసిక్గా కొన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇవి మనకి ప్రొటిస్ట రాజ్యానికి సంబంధించినటువంటివి. నెక్స్ట్ క్లాస్లో మనము కింగ్డమ్ ఫాంజై గురించి చెప్పుకుంటాం. ఓకే, సో అంటే ఫంగస్ గురించి సంబంధించినటువంటి రాజ్యం ఏదైతే ఉందో సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.